హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మన కాళేశ్వరము అన్న మన దళపడుకోవాలి కదా, ఎందుకే గంగధార చేసి రావాలి. గంగధార చేసేది మన తాగేస్తావా? లేకపోతే పోయి ఐదు రూపాయలు అయింది కానీ చో చెల్లె చో. అయ్యో అవ్వకి ఇద్దరు కొడుకులు అన్న మరి రెండు బిడ్డలు పుట్టినాయి కదా. రెండు బిడ్డలు కాదే, ఇద్దరు బిడ్డలు అన్నా. రెండు బిడ్డలు అంటారు ఎవరంటారు? ఏమంటారు? ఇద్దరు బిడ్డలు అన్నారు. రెండు బిడ్డలు, రెండు బిడ్డలు కాదు, మిత్రు పక్కన ఇద్దరు బిడ్డలు అన్న. ఒక్క బిడ్డ? ఒక్క బిడ్డ. రెండో బిడ్డ? రెండో బిడ్డ. రెండు బిడ్డలు కావా? రెండు బిడ్డలు అంటే ఇద్దరు బిడ్డలు అనే నాకు అండాలి. ఇద్దరు బిడ్డలు అని రెండు కొడుకులు కొడుకులు ఇద్దరు కొడుకులు కొడతారని సంబంధపడ్డది. మరి ఇద్దరు బిడ్డలు ఎవరైతే మన దారిలో పెంచుతున్నావా? మనం దారిపోతే అవే సాస్తా. నువ్వు పాలిస్తావా? పెంచుతావా? పాలు పాడు కొల్లుగుంటుంది కొల్లుగుంటలో తాను పోతాం హరి ఏడు లోపలకి దోషాలు చాలా మంటలోన చాలా మంటలోన
ఏ చట్టం వచ్చినా తనకైనా ఎదురు చేయాలి. అందుకనే అంటారే నువ్వు నలుగురితో ఏందని నలుగురితో నచ్చిందని అని నీ చేత ఏం మాట్లాడతాను గట్లా కాదు ఆ నాయుడే నా అర్థం చేసుకుంటావు. నలుగురితో కొయ్యలేను కలవలేను అన్ని చీళ్ళ పనులు వేస్తే ఆడుతున్నా కాదు ఆ సౌందర్యాలు చెప్పి ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నారు కన్న తల్లి చేతిలో పరిగెత్తున్నారో అమ్మా నా బిడ్డలు బాగా ఏడుస్తున్నారే నువ్వు కొన్ని పాది. అయ్యో నేను ఎవరికైనా పాలు ఏమని చెప్పినావా మా చెల్లెలు ఉండవచ్చు చెల్లె నీ పాలు కొన్నాను ఎందుకే రాంగ చెప్పద్దా ఎందుకే రాంగ చెప్పవట్టరా పోదా ఎందుకే ఎందుకే పట్టుకరా పోదా అంటే ఏమన్నా అంటే రాంగ అక్కడ జమ్మికుంటే అక్కడ హోటల్ నీ పాలా ఎన్ని లీటర్లు ఇస్తానలే 22 ఉన్నారా ఏ పా ఏం తింటాను గొడ్డు బాబా చెల్లి కాబట్టి తక్కువైనా మరి దోకాలం కదా ఏడు గురుదాసులు ఇద్దరు చిన్నగళ్ళు కట్టి కన్న తల్లి ఒడి లోపల వేసిన కన్న తల్లి సంబర పడ్డది సంతోష పడ్డది చేసుకున్న భర్త పేరు కట్టింది నాదా మనకి గొడ్డు అన్న పేరు వేగింది నాదా మనకి ఇద్దరు వాడ విరగళ్ళు పుట్టింది అన్న మోలే ఇద్దరు సంబరపడ్డారు సంతోషపడ్డారు మరి అటు నుంచి ఒక్క ఈ రోజు ఆ రోజు ఒక్క రోజు అంటే ఒక్క దినం వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు మూడేళ్ళు 21 రోజు దగ్గరికి వచ్చింది మరి రాళ్ళ కులం లోపల ఈ పిల్లగాళ్ళు పుట్టిండు వీళ్ళ పేరు పెట్టి వెళ్ళాలని విప్లాపూరి పట్టణం వెళ్ళిపోయి ఏడుగురు భట్టు బ్రాహ్మణులు తీసుకొస్తే అర్జున భట్టు బ్రాహ్మణులు చూసినట్టున్నది సూర్యబలము చెప్పినట్టున్నది చంద్రబలం అన్ని పిల్ల ఆడి పిల్లగాళ్ళకు మంచి ఉన్నది కాని కాలిక దేవరాన ఈ పిల్లగాళ్ళు పుట్టిండు కానీ పిల్లగాళ్ళు పుట్టింది కానీ తల్లి గండానే ఇద్దరు పిల్లగాళ్ళు పుట్టింది. ఈ ముచ్చట రాజుతో చెప్తున్నాను రాజు దగ్గరికి వెళ్ళి అప్పుడు రాజు కిరకేనా వద్దాని ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ ఊపుకుంటున్నారో ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ ఊపుకోవాలన్నా అప్పుడు భట్టు బ్రాహ్మణులు ఏమనుకున్నారు రాజుతో చెప్తే లేని మాటలు చెప్తున్నారని మమ్మల్ని కొడుకురో తిడతరో అన్న భయానికి అగో వచ్చిన గండానికి కప్పిపుచ్చి బిడ్డల పేర్లు పెట్టిపోతామని అగో పెద్ద బిడ్డ పేరు సువర్ణ చిన్న బిడ్డ పేరు సుందరి దేవి అని ఆ ఇద్దరి పిల్లగాళ్ళ పేరు సువర్ణ సుందర అని పేర్లు పెట్టిపోయి
పెద్ద బిడ్డ పేరు అటువంటి ఒక్క సుందరి దేవి, చిన్న బిడ్డ పేరు సువర్ణాని. అగో సువర్ణ సుందరాని ఇద్దరి బిడ్డల పేర్లు పెట్టి అగో పట్టు బ్రాహ్మణులు ఏనాడి వెళ్ళి పెట్టిందో అందుకు అవదానం గోదానవీయంగా అవదానాలు పట్టుకొని గోదానాలు పట్టుకొని బ్రాహ్మణులు వెళ్ళిపోయి అమ్మవారైన ఏడేడు మెడల ఇద్దరి పిల్లలు పట్టినాని. అని బంగారు ఉయ్యాల కట్టి ఉయ్యాల లోపల పట్టుబట్ట విడిచి పొత్తులు వరిచి పొత్తుల కొన్ని రొట్టాలు ముచ్చారు పోసి లాలించి లాలి పాడు ఎంత వాడుతున్నది కర్ణ తల్లినేమోలికి ఇంకే చూని నవ్వులేమని Oh.
అమ్మాని బంగారు పళ్ళెం పెట్టింది, ఎండి గ్లాస్ పెట్టి ఆ భర్త కన్నం పెట్టిన వాళ్ళే ఇద్దరు భార్య భర్తలు కవలవన్న తిన్నారు, బట్ట కొల్ల మంత మీద బవలించి రాడు అనుకోని ఉన్నారు. అగో పండుకున్న సమయం లోపల అగోనాడు కాలికమ్మ ఏమన్నది, రేవి చేసేరా మహారాజు, నేను సందరమల విచ్చిన్నాడు నీకు ఏమంటే చెప్పిండ్రా, అన్న కొడుకులు కొడితేనేమో నీ బాధ చేత నీ గొంతులు కరకర కరకల గొంతులు కోసుకోవాలన్నా, కన్న బిడ్డలు కొడితేనేమో నీ చేత నీ భార్య ప్రాణం తీయాలని ఆడ పలికిన మూడు నెలల పొత్తు అవుతున్నది. ఒకవేళ నీ భార్య ప్రాణం తీయకపోతే రాజ్యాన్ని అంతా యొక్క లెక్కల్లో వేసి అగ్గిబుక్కి పోతే నా పేరు యొక్క ఖాళీ చేయదు కాదన్న వాడే రాదు, దిగ్గు దిగ్గు లేచిండు రాదు. పండుకున్న రాదు దిగ్గు దిగ్గు లేచిండు, అడి దృష్టిల కల్లా ఎవరు కనిపించకపోయే మరి నిజమే ఉన్నది నాడి కాలం లోపల కన్న తల్లి కార్కదేవి నాకు సంతల బలం ఓడి కట్టినాడు, కొడుకులు కొడితేనేమో నా ప్రాణం తీసుకోమన్నది, బిడ్డలు కొడితేనేమో నా భార్య ప్రాణం తీయమన్నది, ఈ వాడికి మూడు నెలల పొద్దుతుంది నా కన్న బిడ్డలు పుట్టి నా భార్య తోడినే వంట చెప్పాలే, నా భార్య ప్రాణం సరియాడానే వా, ఏడేడు మేడల్ల కలిగేడు మేడల్ల అగో రాజరాజు గుడ్లలో నీళ్ళు గుడ్లు కుక్కుంటా అగో అందుకే అంటనవా, ఆడవారికి దుఃఖం వస్తే గుండెత్తి ఎడతనట, మగవాడి కడుపులో ఎంత దుఃఖం ఉన్నా గాని రెండు మొక్కల సందుల తరకాయ పెట్టుకోరి నాలుగు గీతలు గీసుకుంటా అగో భర్త బాధ పడతరాటనే వాటకు పిప్పి తగినట్టుగా ఆ రాజన రాజని కాని గుండెలకు పెళ్ళవాని కారజాల చల్లవాని పారి ఉన్న వేడికి రామో దేవుడా, పారి ఉన్న వేడికి రామో దేవుడా, మనకు కన్న కొడుకులు ఉంటక ముందే బామా, మనకు కన్న బిడ్డలు ఉంటక ముందు కాలుగ దేవి పుల్లల పూజల సేవలు చేసిన బామా.